रामानुजदया पात्रं ज्ञान वैराग्य भूषणं श्रीमद्वेंकटनाथार्यं वंदे वेदांत देशिकं योनित्यमच्युत पदांबुजे मरुत्म व्यामोहत स्थितराणि तृणायमेने अस्मद्गुरोर् भगवतोस्य दयैक सिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये स्वकर्म ज्ञान वैराग्य साध्य भक्त्येक गोचरः नारायण परम ब्रह्म गीता शास्त्रे समीरितः భగవద్గీతా మూడవ అధ్యాయాన్ని మనం వీక్షిస్తున్నాం. ఈ మూడవ అధ్యాయంలో చెప్పబడినటువంటి విషయాలను అర్జునుడి యొక్క ఆ సందేహం, దానికి కృష్ణుని యొక్క సమాధానం, ఆ విధంగా మనం దీన్ని పరామర్శించాలా. ఈ మూడవ అధ్యాయంలో ఆత్మసాక్షాత్కారం కలిగినటువంటి ఒక వ్యక్తి భక్తి యోగానికి అధికారి అవుతాడు అనేటువంటి విషయాన్ని ముందుగా కృష్ణ పరమాత్మ తెలియపరుస్తూ ఉన్నారు. భక్తి యోగము చేత మోక్షాన్ని పొందాలా అనేటువంటి భావంతో కూడినటువంటి వాడు ముందుగా ఆత్మావలోకనం చేసుకొని ఆత్మ సాక్షాత్కారం దాన్ని చేసుకోవాలి. ఒక అందమైనటువంటి ఒక పట్టు వస్త్రంలో అమూల్యమైనటువంటి రత్నాన్ని పెట్టి దాన్ని ముడివేసి ఒకడు తమ చేతులు పెట్టుకొని వెళ్ళాడు. అతనికి అనుకోకుండానే అది ఇక్కడో కింద పడిపోయినది. ఆ రత్నాన్ని వెతుకుతూ వాడు అటు సంచరిస్తే ముందుగా రత్నం అతని యొక్క కంటి కనబడదు. ఆ పట్టు వస్త్రం కనబడుతుంది. పట్టు వస్త్రం లోపల ఉన్నటువంటి రత్నం తరువాత కనబడుతూ ఉంటుంది. ఆ మాదిరిగా పరమాత్మ అనేవాడు రత్నం లాంటివాడు. ఆ జీవునికి అంతర్యామిగా కంటి కనబడకుండా ఆ భగవంతుడు ఉంటున్నాడు. ఈ జీవుడు పట్టు వస్త్రంలాగా ఉంటున్నాడు. ఈ జీవుడు అనేటువంటి పట్టు వస్త్రాన్ని చూడనివాడు ఆ పరమాత్మ అనేటువంటి రత్నాన్ని ఎలా చూడగలుగుతాడు? అందువల్ల ఆ పరమాత్మ అనేటువంటి రత్నాన్ని చూడుటకు కావలసినటువంటి ఆ భక్తి యోగాన్ని అనుష్ఠించడానికి అర్హత లేనివాడు ఈ భక్తి యోగ ద్వారా ఆ పరమాత్మ సందర్శనం కానీ మిగిలిన ఆ మోక్ష సామ్రాజ్యానికి వెళ్ళడం కానీ ఇటువంటి కార్యమంతా ఎలా సంభవిస్తూ ఉంటుంది? అందువల్ల పరమాత్మ అనేటువంటి రత్నాన్ని చూడుటకు కావలసినటువంటి ఆ భక్తి యోగాన్ని అనుష్ఠించడానికి అర్హత లేనివాడు అని శాస్త్రం కొన్ని విషయాలను తెలియపరిచింది. రెండవ అధ్యాయంలో అంటే భక్తి యోగం చేయుటకు ఒకనొక అర్హతను ఉండినట్టు చేసి ఆత్మ దర్శనానికి సాధనమైనటువంటి ఆ జ్ఞాన యోగము, దానికి సాధనంగా ఉన్నటువంటి కర్మయోగము, వీటిని గురించి ఉపదేశించారు కృష్ణ పరమాత్మ. ఈ మూడవ అధ్యాయం ఆరంభించి ఆరవ అధ్యాయం వరకు ముందు చెప్పినటువంటి కొన్ని విషయముల యొక్క ఆ విస్తారంగా ఆ యోగాన్ని అనుష్ఠించే ఆ ప్రకారం యోగాన్ని ఎలా అనుష్ఠించాలి ఇటువంటి ఈ విషయాలను విస్తారంగా ఇంకమీట చెప్తాడు కృష్ణ పరమాత్మ. అర్జునునికి ఒక సందేహం కలిగినది. ఆ అర్జునుని యొక్క ఆ సందేహానికి నివృత్తిని కృష్ణ పరమాత్మ ముందుగా చేయబోతున్నాడు. అర్జునుడు అడుగుతున్నాడు,
ज्यायसी चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे माम नियोजयसि केशव यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद इत्सित्य येन श्रेयो अहम् आपुर्याम् అని అర్జునుడు కృష్ణ పరమాత్మను చూసి అడుగుతున్నాడు. కృష్ణ, నేను కర్మయోగం కంటే జ్ఞానయోగం శ్రేష్టం అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నాను. కర్మయోగం కంటే జ్ఞానయోగం అనేది శ్రేష్టమైనది. అందువల్ల శ్రేష్టమైనటువంటి జ్ఞానయోగాన్ని అనుష్ఠించు అని నన్ను నియమించకుండా దానికంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి కర్మయోగాన్ని అనుష్ఠించు అని నువ్వు నన్ను నియమిస్తున్నావు, దీని యొక్క భావం ఏమి, దీనికి అభిప్రాయం, ఎందువల్ల అలా చెప్తున్నావు? ఈ కర్మయోగం కంటే సులభంగా నేను ఆ జ్ఞానయోగాన్ని అనుష్ఠిస్తే దానివల్ల ఏదైనా పొరపాటు కలుగుతుందా అని అర్జునుడు అడుగుతున్నాడు. ఆత్మ సాక్షాత్కారానికి సాధనముగా ఉన్నటువంటి ఆ జ్ఞానయోగం నేత్రములు, చెవి మొదలైన బాహ్య ఇంద్రియములను, అదేవిధంగా మనస్సు, ఇతర విషయాలు, వీటి నుంచి ఆత్మ దగ్గర అది వెళ్ళినట్టు చేసి తద్వ ఈ ఆత్మావలోకనం అన్ని కలగడానికి అది వీలుగా ఉంటుంది. కర్మయోగం అనేది ఇంద్రియములను ఇతర విషయంలో ఆ ఇంద్రియాలు వెళ్ళినట్టు చేసేది. అంటే యాగం చేసేవాడు, అంటే యాగం చేస్తూ ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు, నోటితో మంత్రాన్ని చెప్తూ ఉన్నాడు, చేతితో ఆ నెయ్యిను ఆ హవిర్భాగాన్ని ఆ అగ్నిలో పోస్తూ ఉన్నాడు స్వాహ అని చెప్పి, చెవితో వేద పారాయణం మొదలైన వేదాన్ని వింటూనే ఆ పని చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా సమస్త ఇంద్రియములను శాస్త్ర సమ్మతమైనటువంటి ఒక వ్యాపారంలో వాడు ప్రవేశపెట్టి అది ఆ పని జరిగినట్టు చేస్తూ ఉన్నాడు. అందువల్ల ఇంద్రియాలు అన్నిటినూ ఇతర విషయముల నుండి తిప్పడం అంటే ఆ జ్ఞానయోగానికి ఇంద్రియములను ఇతర విషయంలో పెట్టడం అనేటువంటి కర్మయోగం అనేది ఎలా సాధనం అవుతుంది, అంటే కర్మయోగాన్ని అనుష్ఠించి తద్వారా జ్ఞానయోగం అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. ఇది ఎలా కుదురుతుంది కృష్ణ? అందువల్ల జ్ఞానయోగాన్ని ఎవరైతే కోరుతున్నాడో దానికి ప్రతిబంధకమైనటువంటి కర్మయోగాన్ని చేయడం అనేది ఎంతవరకు సమంజసం అవుతుంది కృష్ణ? అందువల్ల నువ్వు చెప్పేది పరస్పరం విరుద్ధంగా నాకు కనపడుతుంది, నేను అలా అనుకుంటున్నాను, నా యొక్క అల్పబుద్ధి అలా అనుకోమని చేస్తుంది, నేను ఆ విధంగా మనసు అనుకుంటున్నాను. పరమ కారుణికుడుగా ఉన్నటువంటి నువ్వు నిజంగా నా మనస్సులో ఒక రకమైనటువంటి మోహం కలిగినట్టు నువ్వు చెయ్యవు. అందువల్ల నా మనస్సులో కలిగినటువంటి ఈ సందేహాన్ని నువ్వు తీర్చాలా అని అర్జునుడు ఈ రెండు శ్లోకముల చేత అడుగుతున్నాడు. అందువల్ల కర్మయోగాన్ని ఎందుకు నన్ను చెయ్యమంటున్నావు
అని అర్జునుడు అడిగినటువంటి ఈ ప్రశ్నను యాచకులు వారు తాత్పర్య చంద్రికలో తమ వ్యాఖ్యానంలో గీతాభాష్య వ్యాఖ్యానంలో ఆయన బాగా విస్తారంగా ఒక 5 విషయాలను విషయములను ఇక్కడ చక్కగా ఆయన చెప్పడం జరుగుతుంది. విక్కిలి శ్రేష్టమైనటువంటి జ్ఞానయోగం ఉన్నప్పుడు దానికంటే నీచంగా కనబడుతున్నటువంటి కర్మయోగాన్ని అరిష్టించు అని చెప్పడం నీ యొక్క ఏదో సొంత ప్రయోజనానికి అని చెప్పడం సరిపోదు. ఎందుకంటే నువ్వు అన్ని సమస్త అవాప్త సమస్త కాముడు నువ్వు, అందువల్ల దానివల్ల నీకు ప్రత్యేకంగా ఏదో ఒక ఆదాయం అనేది ఒక ప్రయోజనం అనేది ఏమీ లేదు. నాకు ఇహలోకంలో కొన్ని ప్రయోజనాలు దాన్ని పొందుటకు అని కూడా చెప్పడానికి వీల్లేదు. నువ్వు ఎటువంటి వాడు? జనార్దనుడు. ఈ జన్మ మొదలైన దాన్ని పోగొట్టేవాడు నువ్వు, అందువల్ల ఈ జన్మ పోయిన తరువాత నేను అప్రాకృతమైనటువంటి ఆ దేశ విశేషానికి చేరిన తరువాత ఇటువంటి ఇహలోకంలో కనబడే ఇదంతా అప్పుడు నాకు సాధారణంగా నీచంగా కదా కనబడుతూ ఉంటుంది, అందువల్ల అది కూడా అక్కర్లే. నన్ను ఏమార్చి నా ద్వారా భూమికి భారంలాగా కనబడుతూ ఉన్నటువంటి దుర్యోధనాదులను సంహరించడానికి ఈ విధంగా నువ్వు ఉపదేశం చేస్తున్నావు అని కూడా చెప్పడానికి వీల్లేదు. నిన్ను శరణాగతి చేస్తూ ఉన్నటువంటి నన్ను బ్రహ్మరుద్రాదులకు పితృస్థానంలో ఉన్నటువంటి నువ్వు ఎమర్చావు? ఈ శ్లోకంలో ఈయన ఆ శ్లోక ఆ పదము చేత తెలియపరుస్తున్నారు అని దేశికుల వారు అభిప్రాయపడుతున్నారు. ఆత్మదర్శనం ముఖ్యం. ఈ ఆత్మదర్శనం అనేటువంటి ఫలితం తొందరగా రావాలంటే దాని కొరకే ఇటువంటి ప్రయాస అని ముందుగా కర్మయోగం తర్వాత జ్ఞానయోగం అని అది కూడా చెప్పడానికి వీల్లే. జ్ఞానయోగం అనేది సాక్షాత్ ఆత్మదర్శనానికి ఫలముగా ఉంటుంది, అదే కారణం. కర్మయోగం అనేది జ్ఞానయోగం ద్వారా తరువాతనే ఆత్మ సాక్షాత్కారాన్ని ఆత్మ సద్దర్శనాన్ని పొందుటకు వీలుగా ఉంటుంది. అందువల్ల కర్మయోగం ద్వారా తొందరగా ఫలితం వస్తుంది అని కూడా చెప్పడానికి వీల్లేదు. ఈ విధంగా దేశికులు వారు తాత్పర్య చంద్రికలో కొన్ని విషయాలను తెలియపరుస్తూ ఉన్నారు. శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ ద్విధానిష్ట పురా ప్రోక్తా మయా నఖ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అనఘ అని అర్జునుడిని పిలుస్తున్నారు కృష్ణ పరమాత్మ. అనఘ అంటే పాపం లేని అర్జున, అస్మిన్ లోకే ఈ లోకంలో పురా మయా ముందు నా చేత త్రివిధ నిష్ట రెండు విధమైనటువంటి అవస్థ ప్రోక్త చెప్పబడినది అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. అర్జున నేను మిక్కిలి బాగా అర్థమయ్యే విధంగా ఒకదానికి ఒకటి విరోధం కలుగుతుంది అనే రకంగా లేకుండా చక్కగా ఉపదేశం చేసి ఉన్నాను, కానీ నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు అర్జున. కాబట్టి మళ్ళీ నీకు నేను విస్తారంగా తెలియపరుస్తాను విను. ఈ లోకంలో ఉండేవాళ్ళు అందరూ అన్ని సందర్భాల్లో ఒకే రీతిలో వాళ్ళు ఉండరు. ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఒకనొక శక్తి సామర్థ్యం అనేది మరొక వ్యక్తి దగ్గర ఉంటుంది అని నమ్మకం లేదు, ఉండదు. ఒక వ్యక్తి దీన్ని కోరుతున్నాడో దాన్ని మరొక వ్యక్తి కోరడు,
అందువల్ల అన్నిటికీ అందరూ అధికారులు అని చెప్పడం శ్రమ సాధ్యం. నేను కర్మయోగం జ్ఞానయోగం ఈ రెండు ఉపాయములను ముందుగానే సృష్టికాలంలోనే నేను చెప్పి ఉన్నాను. మోక్షంలో కోరికతో కూడినటువంటి వాళ్ళు, మోక్షం కావాలనేటువంటి కోరికతో కూడినటువంటి వాళ్ళు అందరూ ఆరంభంలోనే జ్ఞానయోగాన్ని వాళ్ళు అనుష్ఠించడం అంటే వాళ్ళ వల్ల కాదు. జన్మాంతర భాగ్యం వలన ఉండేవాళ్ళు, విషయ చాపల్యం లేని వాళ్ళు, శాంతమైనటువంటి మనస్సుతో కూడినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు జ్ఞానయోగాన్ని అనుష్ఠించుటకు అధికారులు. ఈ లౌకికమైనటువంటి ఆ సుఖంలో ఆసక్తిని చూపిస్తూ చంచలమైనటువంటి బుద్ధితో కూడినటువంటి వాళ్ళు కర్మయోగం అనుష్ఠించడానికి అధికారులు. దీన్ని ఈ శ్లోకం మనకు బాగా తెలియపరుస్తుంది. తమిళ దేశంలో తిరుక్కళ్ళం స్వామి ఒక పెద్ద ఆయన ఉండేవారు, మహావిద్వాన్. ఆయన ఒక వ్యాఖ్యానం రాసి ఉన్నారు. ఈ శ్లోకం వ్యాఖ్యానంలో ఆయన ఒక లౌకికమైనటువంటి ఒక ఉదాహరణాన్ని అర్థమయ్యే విధంగా ఆయన చెప్పడం జరిగింది. ఒకడు ఒక విద్యాలయానికి వెళ్ళి, స్కూల్కి వెళ్ళి ఆ ప్రధాన ఉపాధ్యాయుడిని చూసి, హెడ్మాస్టర్ని చూసి, ఈ స్కూల్లో ఎన్ని కక్షలు ఉన్నాయి అని అడిగాడు. ఆ ప్రధాన అధ్యాపకుడు 5వ క్లాస్ వరకు ఉంది, మొదటి క్లాసు నుండి 5వ క్లాస్ వరకు ఉంది అని చెప్పినాడు. నా అబ్బాయిని చేర్పించాలా ఈ స్కూల్లో అని వచ్చిన వారు చెప్పినాడు. ఆ ప్రధాన అధ్యాపకుడు ఆ అబ్బాయిని పరీక్ష చేసి, మీ అబ్బాయి 2వ క్లాస్లో ఇతన్ని చేర్చుకుంటాను, 2వ క్లాస్ చదవడానికి అర్హత ఇతనికి ఉంది అని అన్నారు. వెంటనే ఆ అబ్బాయి యొక్క తండ్రి ఆ ప్రధాన అధ్యాపకుడిని చూసి, స్వామి, మీ స్కూల్లో 5వ క్లాస్ వరకు ఉంది అన్నారు, కానీ నా అబ్బాయిను 5వ క్లాస్లో చేర్పించకుండా 2వ క్లాసులో ఎందుకు చేర్చారు అని అడిగినాడు. దానికి ఆ ప్రధాన అధ్యాపకుడు అన్నాడు, ఈ స్కూల్లో 5వ క్లాస్ వరకు ఉంది అని నేను చెప్పాను, కానీ మీ కుమారునికి 5వ క్లాస్ చదివే అర్హత ఉంది అని నేను చెప్పాను. అతని యొక్క అర్హత ఎలా ఉందో దానికి తగినట్టు 2వ క్లాసులో అతన్ని చేర్పించాను అని అన్నారట. ఈ విధంగా కర్మ యోగం జ్ఞానయోగం ఈ రెండు ఉపాయాలు ఉన్నంత మాత్రాన అందరికీ రెండిట్లో అధికారం అనేది కలగదు. విషయ చాపల్యంతో కూడిన వాళ్ళు జ్ఞానయోగాన్ని అనుష్ఠించడం కూడదు. నేను చెప్పిన ప్రకారం నాకు ఆరాధనంగా ఉన్నటువంటి భగవత్ ప్రీత్యర్థం అని, ఆ భగవంతునికి మిక్కిలి ప్రీతిను ఇచ్చే విధంగా భగవత ముఖోల్లాసాయ అన్నట్టు, ఆ భగవంతుని యొక్క ముఖోల్లాసం అంటే ఆ సంతోష ప్రీతిని సంపాదించుటకు ఆ కర్మములను చేసినట్టయితే దానివల్ల నేను ప్రీతిని పొంది వాళ్లకు విరక్తి కలిగినట్టు, శాంతి ఏర్పడినట్టు, మనోజయం కలిగినట్టు నేను సంకల్పిస్తాను. ఆ విధంగా వాళ్ళు అప్పుడు మారిపోతారు. పిమ్మట వాళ్ళు జ్ఞానయోగానికి అధికారులు అవుతారు. అందువల్ల కర్మయోగం జ్ఞానయోగానికి సాధారణంగా ఉంటుంది, కానీ ప్రతిబంధకం అని మాత్రం అనుకోకూడదు అర్జున అంటున్నాడు కృష్ణ పరమాత్మ. మోక్షంలో ఒక ఆసక్తి కలిగిన దానివల్లనే మొట్టమొదట జ్ఞానయోగానికి మనం ప్రవేశించకూడదు,
కర్మయోగాన్ని అనుష్ఠించి ఇతర విషయంలో ఉన్నటువంటి ఆ కోరికలను ఆశలను అన్నిటినూ త్యజించి తర్వాతనే ఆ జ్ఞానయోగంలో ప్రవేశించవచ్చు అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. న కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషో అశ్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కృష్ణ, నేను యుద్ధం చేస్తాను అని చెప్పేశాను కదా, అంటే యుద్ధాన్ని ప్రారంభం చేసేసాను కదా, ఇంక మీదట దాన్ని చివరి వరకు నేను చెయ్యకుండా పోయినా నేను ఆరంభించినటువంటి కర్మ వలన నాకు ఎందుకు జ్ఞానయోగంలో అర్హత అనేది రాలేదు అని అర్జునుడు అడుగుతున్నాడు. దానికి సమాధానంగా కృష్ణ పరమాత్మ ఈ నాలుగవ శ్లోకాన్ని నకర్మణాం అనారంభాత్ అనే శ్లోకాన్ని చెప్పడం జరుగుతుంది. ఒక శాస్త్రీయమైనటువంటి ఒక కర్మను ప్రారంభిస్తే అది పూర్తి అయ్యే వరకు మనం దాన్ని అనుష్ఠిస్తూ ఉండినా దానివల్ల కర్మ పూర్తి అనేది కలుగుతుంది. ఆ విధంగా కర్మ పూర్తి జరిగినప్పుడు ఆరంభించినటువంటి ఆ కర్మ పూర్తి అవ్వలేదు అంటే నేను ఆరంభించాను కదా అని చెప్తే దానివల్ల మాత్రం ఆ కర్మ పూర్తి అనేది కలగదు, దానివల్ల వచ్చుచున్న ప్రయోజనం కూడా మనకు లభించదు. ఒక వ్యక్తి ప్రాతసంధ్యాం ఉపాసిష్యే అని సంకల్పం చేసుకొని సంధ్యావందనానికి సంకల్పం చేసుకున్నాడు. ప్రాతసంధ్యాం ఉపాసిష్యే అని చెప్పారు, తర్వాత ఏం చేయలే. ఏమిటి, నేను ప్రారంభం చేశాను కదా అని చెప్తే ఫలితం వస్తుందా అతనికి? అందువల్ల సంధ్యావందనాన్ని ఆరంభించిన దాని మాత్రం ఆరంభించిన దానివల్ల మాత్రం సంధ్యావందనం చేసినటువంటి పుణ్యం పూర్తిగా అతనికి ఎలా వస్తుంది? అందువల్ల కర్మను ఆరంభించి పూర్తి చేసేవాడు కర్మయోగాన్ని పూర్తిగా అనుష్ఠించిన వాడు అవుతాడు. దానికి పై మెట్టుగా కనబడుతూ ఉన్నటువంటి ఆ జ్ఞానయోగానికి వాడు అర్హతను సంపాదించుకోవచ్చు. ప్రయోజనాన్ని అనుకోకుండా కర్మ చేయకుండా పోయినా కూడా పరమపురుషుడుగా ఉన్నటువంటి నాకు ప్రీతి అనేది కలగదు. నా ప్రీతికి పాత్రంగా ఎవరైతే ఉండలేదో అటువంటి వాళ్ళ యొక్క పాపం అనేది తొలగిపోదు. పాపం అనేది వెళ్ళకపోతే మనస్సులో ఉన్నటువంటి ఆ రజస్ తమస్సు అయినటువంటి ఆ రజోగుణం తమోగుణం వల్ల వచ్చినటువంటి ఆ దోషాలు అవి పోవదు. ఆ విధంగా అది వెళ్ళకపోతే ఒక దాంట్లో ఆసక్తి, ఒక దాంట్లో ద్వేషం, ఇటువంటి భావం అంతా మన దగ్గర అట్లే ఉండిపోతుంది. దానివల్ల ఇంద్రియ జయం అనేది సంభవించదు. ఇంద్రియాలు తారుమారుగా వేరే వేరే విషయాల్లో ప్రవేశిస్తే ఆత్మచింతనం అనే దానికి ప్రసక్తి ఎలా వస్తుంది? అందువల్ల ముందుగానే జ్ఞానయోగంలో ఎవరైతే ఆసక్తిని చూపిస్తాడో వాడు ఏడు అంతస్తుతో కూడినటువంటి ఒక గోపురంలో ఏడవ అంతస్తును మొట్టమొదటనే నేను ఏడవ అంతస్తుకు వెళ్ళాలా అంటే అది ఎలా కుదురుతుంది, అది పరిహాసాస్పదం అవుతుంది కదా అనేది కృష్ణ పరమాత్మ యొక్క అభిప్రాయం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే శ్యవసః కర్మ సర్వైః ప్రకృతిజైర్గుణైః. కశ్చిత్, ఒక వ్యక్తి కూడా ఎల్లప్పుడూ క్షణమపి ఒక క్షణం కూడా అకర్మకృత్ ఒక పని కూడా చేయకుండా నహి తిష్టతి ఉండడు. ఒక్కొక్క వ్యక్తి
ఒక్కొక్క క్షణం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. అందువల్ల ముందు చెప్పినటువంటి ఆ విషయం దాన్నే మళ్ళా కొంచెం ఇక్కడ ఉపవాదనం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల ఒక్కొక్క వ్యక్తి ఏదో పని చేస్తూనే ఉంటాడు. ముందు చేసినటువంటి ఆ కర్మయోగం వలన పాపాన్ని పోగొట్టుకొని సత్వరజస్తమస్సు దాన్ని తమ వశంగా చేసుకొని మనస్సును కట్టుబాటులో ఎవరైతే ఉంచుతాడో అటువంటి అధికారి జ్ఞానయోగాన్ని అనుష్ఠించడానికి తగినవాడు అవుతాడు. కర్మేంద్రియాణి సంయమ్యే యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే యస్తు ఇంద్రియాణి మనసా నియమ్య ఆరభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. అర్జున, ఏ వ్యక్తి ఈ ఆత్మ సాక్షాత్కారం చెయ్యాలా ఆత్మావలోకనం చెయ్యాలా అనేటువంటి భావంతో కూడి ఉన్నాడో అటువంటి వ్యక్తి తమ మనస్సు చేత ఇంద్రియాలను శాస్త్రంలో చెప్పిన ప్రకారం ప్రేరేపిస్తూ ఈ కర్మేంద్రియముల చేత ఆ కర్మయోగాన్ని అని ప్రారంభించి ఫలితంలో దృష్టిని ఉంచకుండా వాడు ప్రారంభిస్తాడో అతడే విశేష అధికారిగా పిలువబడతాడు. ఎవరైతే నేను చెప్పిన ప్రకారం కర్మయోగాన్ని చేస్తూ లేకపోతే కర్మయోగాన్ని చేసి మనస్సును కట్టుబాటులో ఉంచుకోకుండా ముందుగానే జ్ఞానయోగాన్ని ప్రారంభిస్తాడో అతడు మిథ్యాచారుడు అని పిలువబడుతున్నాడు. అంటే అతడు తలుచూరు ఉండేది ఒకటి, చేసేది ఒకటి, అట్లా అవుతుంది. వాడు ఆత్మ అవలోకనం చెయ్యాలా అనేటువంటి ఆ సంకల్పంతో కూర్చుని ఉంటాడు. ఆత్మ తప్ప ఇతర విషయాలన్నీ అతనికి గోచరంగా అవుతూ ఉంటాయి. ఎవరైతే నేను చెప్పిన ప్రకారం కర్మేంద్రియములను కర్మ విషయంలో ఉంచి దీంట్లో కూడా ఆసక్తి కలగకుండా ఆసక్తి లేకుండా ఆ కర్మానుష్ఠానాన్ని చేస్తున్నాడో అతనికి ఎల్లప్పుడూ ఎటువంటి దోషానికి ప్రసక్తి ఉండదు. కనుక న్యాయం అనుష్ఠించేవాని కంటే వాడు శ్రేష్టమైనటువంటి వ్యక్తి అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహ్య కర్మణః శరీర యాత్ర అపిచతే నప్రజ్ఞేత్ అకర్మణః. అందువల్ల అర్జునుడి యొక్క సందేహానికి ఇక్కడ కృష్ణ పరమాత్మ చక్కగా సమాధానం చెప్తున్నాడు. కర్మయోగం అనేది అది దాన్ని నువ్వు హీనంగా చూడవద్దు, కర్మయోగం అనేది శ్రేష్టమైనది అనేటువంటి దాన్ని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ ప్రకృతితో సంబంధం కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ఆ ప్రకృతి సంబంధంతో కూడినటువంటి వ్యక్తి చేత ఒక క్షణం కూడా ఒక కర్మను చేయకుండా ఉండడం అనేది సంభవం, సాధ్యం కాదు. ఏదో ఒక కార్యాన్ని ఒక కర్మను చేస్తూనే ఉంటాడు. సులభంగా చేయడానికి వీలుగా ఉన్నటువంటి ఈ కర్మయోగం జ్ఞానయోగం కంటే ఈ కర్మయోగం సులభంగా అనుష్ఠించడానికి సౌకర్యంగా ఉన్నందువలన ఇది కూడా శ్రేష్టమైనదే. కర్మయోగం ద్వారా తమ స్వరూపాన్ని ఉన్నట్టు అంటే యాథాత్మ్యం అంటారు, ఆ విధంగా
తెలుసుకొని నేను కర్త కాదు నాహం కర్త అనేటువంటి ఆ జ్ఞానం తప్పకుండా ఉండాలి. జ్ఞానయోగి అతడు కూడా ఏదో కర్మ అనుష్ఠానం చేసుకునే ఉంటాడు. జ్ఞానయోగం ఒకరోజు పూర్తి అయ్యే విధంగా ఉండదు. బహుకాలం ఆ జ్ఞానయోగాన్ని అనుష్ఠించవలసిందే. అది ఎప్పుడైతే పూర్తి అవుతుందో అంతవరకు ఈ శరీరం ఉండాలి. శరీరం ఉండాలంటే దానికి కావలసినటువంటి ఆహారం కావాలి. ఆహారం స్వీకరించినప్పుడు తారుమారుగా ఇష్టానికి ఆహారాన్ని భుజిస్తే రజోగుణం తమోగుణం వృద్ధి అయి వృద్ధి పొంది మనస్సును పాడు చేసేస్తుంది. మనస్సు దూషితంగా మారితే జ్ఞానయోగం అనేది అది నిలవదు. అందువల్ల సాత్వికమైనటువంటి ఆహారములను సంపాదించి ఆ విధంగా సంపాదించిన దాన్ని పాకం చేసి వంట చేసి దాన్ని భగవంతునికి అర్పించి తరువాత భుజిస్తేనే ఆ సత్వగుణం అనేది వృద్ధి పొందుతూ ఉంటుంది. దానివల్ల చిత్తశుద్ధి కలిగి జ్ఞానయోగం అనేది పరిపూర్తిని పొందుతుంది. అందువల్ల జ్ఞానయోగంలో అధికారంతో కూడినవాడు కూడా దీనికి ముందుగా అతనికి అభ్యాసం లేకపోయినా అతనికి కష్టంగా కనబడినా అటువంటి వ్యక్తి కూడా జ్ఞానయోగం కంటే కర్మయోగం గొప్ప శ్రేష్టమైనది. అందువల్ల కర్మయోగాన్ని చెయ్యి అని ఉపదేశం చేయ అక్కర్లే. అందువల్ల జ్ఞానయోగంలో కూడా అంటే జ్ఞానయోగాన్ని అనుష్ఠించే వాడు కూడా దానికి ముందుగా ఈ కర్మయోగ విషయాన్ని అర్థం చేసుకొని కర్మయోగానుష్ఠానం కూడా అది గొప్పది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. లోకంలో డబ్బును సంపాదించేవాడు నేను సంపాదిస్తున్నాను నా కొరకు సంపాదిస్తున్నాను అని అహంకార మమకారంతో కూడిన వాడై ఆ విధంగా ఆ కార్యాన్ని ఆ కర్మను అనుష్ఠిస్తూ ఉంటే దానివల్ల ఈ బంధం అనేది కదా కలుగుతుంది. అందువల్ల ఈ కర్మానుష్ఠానం వలన సంసార బంధం సంభవిస్తుంది. జ్ఞానం వల్ల కదా మోక్షం లభిస్తుంది. అందువల్ల అది కదా ముఖ్యం అనేటువంటి ఆ సందేహానికి సమాధానంగా ఈ శ్లోకాన్ని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగహ సమాచర. అర్జున, శాస్త్రంలో చెప్పిన ప్రకారం యజ్ఞం మొదలైన ఈ కర్మానుష్ఠానాన్ని చేయుటకు అర్థార్జనం చేసి డబ్బును సంపాదించి అటువంటి వ్యాపారాన్ని చేస్తే దానివల్ల ఎటువంటి బంధం అనేది కలగదు. తమ ప్రయోజనం కొరకు స్వలాభం కొరకు ఏ కర్మానుష్ఠానాన్ని చేస్తున్నామో అదే ప్రతి బంధం అవుతుంది. అందువల్ల కామ్య కర్మ నిషేధం ఉండినా నిత్య నైమిత్తిక కర్మాలు ఎలాగైతే దాన్ని చెయ్యని శాస్త్రం విధిస్తుందో అటువంటి నిత్య నైమిత్తిక కర్మములను ఎటువంటి ఆసక్తి లేకుండా చేస్తూ ఉండు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగహ సమాచర అని కృష్ణ పరమాత్మ ఈ 9వ శ్లోకంలో చక్కగా ఆయన చెప్పడం జరుగుతుంది. భగవంతుడు ఈ జీవరాశి అన్నిటిను ఎప్పుడైతే సృష్టించాడో దానితో పాటు ఈ యాగాది
కర్మానుష్ఠానాన్ని కూడా వాడు చేయాలా అనే భావంతో యాగం మొదలైన దాన్ని కూడా ఆ భగవంతుడే సృష్టించాడు. అందువల్ల దాన్ని చక్కగా కృష్ణ పరమాత్మ తెలియపరుస్తూ ఉన్నారు. సహయజ్ఞై ప్రజా సృష్టువా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వం ఏషవో అస్తు ఇష్టకామధుక్ అని అంటున్నాడు. సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు ప్రళయ కాలంలో అచేతనంలాగా ఉండిన ఈ జీవ సమూహాన్ని కృపా కాప్యుపజాయత అన్నట్టు పరమ కృప చేత సృష్టించి వాళ్లకు ఎటువంటి శ్రేయస్సు అనేది దీని వల్ల కలుగుతుందో క్షేమం కలుగుతుందో దానికి తగినట్టు యాగాది ఈ కార్య కర్మములను కూడా ఆ భగవంతుడే సృష్టించాడు. ఈ యాగం అనేది మీరు అనుష్ఠిస్తే, యాగాన్ని మీరు చేస్తే మీకు ఇష్టమైనటువంటి సమస్త ఫలితాన్ని మీరు పొందవచ్చు. దానివల్ల మీరు శ్రేయస్సును పొందండి అనే భావంతో భగవంతుడు మనను సృష్టించి మనతో పాటు ఈ యాగములను కూడా సృష్టించాడు అని ఈ శ్లోకం తెలియపరుస్తుంది. కృష్ణ పరమాత్మ అలా చెప్తున్నారు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు మహా పరస్పరం భావయంత శ్రేయ పరం అవాప్త్యర్థ. దేవతలను మనం తృప్తిపరచాల, యజ్ఞ యాగాదులు చేసి దేవతలు తృప్తిపరచాల. ఆ విధంగా తృప్తిపరిస్తే ఆ దేవతలు దానివల్ల సంతోషించి మనకు వాళ్ళు అనుగ్రహాన్ని చేస్తారు. వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి అనుగ్రహం బాగా వర్షించడం, వృష్టి మొదలైనటువంటి దేశం సస్య శ్యామలంగా ఉండడం, ఇటువంటి కార్యమంతా ఆ దేవతల యొక్క దివ్యమైనటువంటి ఆ అనుగ్రహ విశేషం వల్ల మనకు లభిస్తూ ఉంటుంది. అందువల్ల దేవాన్ భావయత అనేన ఈ శ్లోకం చక్కగా ఈ విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. యజ్ఞాది ఈ కర్మములను చేసి నాకు శరీరంగా ఉన్నటువంటి ఆ దేవతలను మీరు తృప్తిపరచండి. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, మీ యొక్క ఆ యాగముల చేత తృప్తి పొందిన నాకు శరీరంగా ఉన్నటువంటి ఆ దేవతలు మీకు కావలసినటువంటి వృష్టి మొదలైనటువంటి ఆ మీకు మంచిదాన్ని సమకూర్చే విధంగా వాళ్ళు బాగా వాన కురుస్తూ ఉంటుంది. ఈ విధంగా ఒకరికొకరు తృప్తిపరిచే విధంగా వ్యాపారములను చేస్తూ మోక్షం అనేటువంటి పరమ శ్రేయస్సును మీరు పొందండి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల చివరిలో సర్వకర్మ సమారాధ్యుడుగా ఉండేవాడు ఆ సాక్షాత్ శ్రీహరి శ్రీమన్నారాయణుడే. మనం ఏ దేవతను ఉద్దేశించి ఎటువంటి కర్మను ప్రారంభించినా చేసినా సాక్షాత్తుగా మనం ఆరాధించేవారు ఎవరంటే ఆ భగవంతుడే, శ్రీమన్నారాయణుడే. దీన్ని మనం తెలిసి చేసినా తెలియకపోయినా చేసినా వస్తుస్థితి అలా ఉంది. నమస్కార కేశవం ప్రతి గచ్చతి అన్నట్టు సర్వదేవతాంతర్యామీగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఆరాధింపబడుచున్నాడు. దీన్ని తెలుసుకోకుండా ఉండినా కూడా ఫలితం ఏమో చివరిలో ఇచ్చేది ఆ భగవంతుడే. దీన్ని తెలుసుకోకుండా ఉండిన వ్యక్తికి క్రమముగా రావలసినటువంటి ఫలితం, ఆ మోక్షం అనేటువంటి ఫలితం అతనికి రాకుండా పోతుంది. మనం ఇతర దేవతలను గురించి ఆరాధించిన వాళ్లకు కూడా అంతర్యామీగా ఉన్నటువంటి ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు అతడే ఫలప్రదానం చేస్తూ ఉన్నాడు. ఈ విషయాలు అహంషి సర్వయజ్ఞానం భోక్తాచ ప్రభురేవచ అని ఇదే గీతాశాస్త్రంలో 9వ అధ్యాయంలో
కృష్ణ పరమాత్మ ఉపదేశం చేయబోతున్నాడు. అందువల్ల ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవతలు చేస్తూ ఉన్నటువంటి కార్యము, దేవతలను మనం ఆరాధించకపోతే దానివల్ల వచ్చే అనిష్టం, దాన్ని కృష్ణ పరమాత్మ ఉపదేశిస్తున్నాడు. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన్ అప్రదాయేభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః. యజ్ఞ యాగాది కర్మముల చేత ఆరాధింపబడినటువంటి దేవతలు పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందుటకు కోరే వాళ్లకు ఇష్టంగా ఉన్నటువంటి ఆ భోగములు అన్నిటినూ వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు ఆ విధంగా ఫలితాన్ని ఇచ్చేటప్పుడు దాన్ని పొంది ఇంకా ఆరాధించాలా అనేటువంటి భావం మనకు కలిగినట్టు చేస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు ఆ దేవతో ఇతనికి ఇచ్చినటువంటి ఆ వరం లాంటి అటువంటి ఆ భోగములు అన్నిటిను తిరిగి ఆ దేవతలకు ఉపయోగపరచుకుండా స్వప్రయోజనంగా ఎవరైతే దాన్ని వాడుకుంటాడో అటువంటి వాడు దొంగకి సమానం అని ఈ శ్లోకం చెప్తుంది. అంటే దేవతల యొక్క భోగములను తెలియకుండా, అంటే నేరుగా కానీ పరోక్షంగా కానీ లేకపోతే బలాత్కారము చేత కానీ ఎవరైతే అపహరిస్తున్నాడో అతడు కదా దొంగ. దేవతలే ఇచ్చిన తరువాత తమ చేతిలో ఉన్నటువంటి దాన్ని అనుభవించేవాడు ఎలా దొంగ అవుతాడు? రాజు ఇస్తున్న భోగములను అనుభవించే రాజసేవకులు వాళ్ళని చూసి దొంగ వీళ్ళు అని ఎవరైనా చెప్తారా? ఇతరులు మన కొరకు ఇచ్చిన దాన్ని మనం అనుభవిస్తే అది దొంగతనం కింద రాదు. ఇతరులు తమ ఉపయోగం కొరకు ఇచ్చినటువంటి దాన్ని వాళ్లకు ఉపయోగపరుచుకోకుండా అందులో తమ యొక్క బుద్ధి చేత మనకే దీన్ని మనం పెట్టుకుంటామనే భావంతో ఎవరైనా కూడి ఉంటే అదే చౌర్యం కింద వస్తుంది. ఈ విషయమంతా భాష్యంలో తాత్పర్య చంద్రికలో విస్తారంగా చెప్పబడి ఉంది. యజ్ఞ శిష్టాసిన సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై భుంజతే పాప ఏ పచంతి ఆత్మకారణాత్. మనకి ఈ శ్లోకం ద్వారా ఒక చక్కని ఉపదేశాన్ని కృష్ణ పరమాత్మ చేస్తున్నారు. గురువారాధన అంటే భగవద్ ఆరాధన చెయ్యకుండా మనం భోజనం చెయ్యకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు. ఒక వస్తువును సంపాదించినప్పుడే దీన్ని భగవద్ ఆరాధన కొరకు పెట్టుకుంటాం అనే భావం మనకు కలగాల. అందువల్ల అంగడిలో మనం ఏ కూరగాయను డబ్బు ఇచ్చి కొన్నప్పుడు నాకు ఇది ఈ కూరగాయ అంటే నాకు ఇష్టం, నా పెద్ద అబ్బాయికి ఈ కూరగాయ అంటే ఇష్టం అనే భావం మనసులో ఉంటూ ఆ భావాన్ని పెట్టుకొని మనం ఆ వస్తువును కొనకూడదు. ఈ కూరగాయని తీసి దీన్ని పక్వం చేసి భగవంతునికి నైవేద్యం చేస్తే ఎంత బాగుంటుంది అనే భావం మనకు కలగాల. దాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎవరైతే తమ కొరకు అని వంట చేసి భుజిస్తున్నారో వాళ్ళు భుజించేది వంట కాదు, పాపాన్ని వాళ్ళు భుజిస్తున్నారు. తేతు అఘం భుంజతే పాప ఏ పశంతి ఆత్మకారణాత్ అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది.
అందువల్ల దీన్ని చక్కగా అంటారు పెద్దలు. ఆడవాళ్ళు తెల్లవారుజామున అన్నం తయారు చేయడానికి వాళ్ళు సిద్ధమైనప్పుడు ఆ బియ్యాన్ని ఇది గోవిందునికి నైవేద్యం కొరకు అని మనసులో అనుకొని వాళ్ళు ఆ కార్యాన్ని ప్రారంభం చేయాలట. అందువల్ల భగవదర్పితం భగవన్ నివేదితం అని ఆ భావం మనకు రావాలి. దాన్ని చక్కగా ఇక్కడ కృష్ణ పరమాత్మ తెలియపరుస్తూ ఉన్నాడు. అందువల్ల చక్కగా కృష్ణ పరమాత్మ మనకు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. వేదం కూడా కేవలాగో భవతి కేవలాది అని చెప్తూ భగవద్ ఆరాధన చేయకుండా భోజనం చేసేవాడిని పాపం అనే పేరుతోనే పిలుస్తూ ఉంది. అందువల్ల భగవంతునికి నైవేద్యం చేసి ఆ వస్తువును మనం పూజించాలా అనే విషయాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ తెలియపరుస్తూ ఉన్నారు. అన్నాద్ భవతి భూతాని పర్జన్యాత్ యజ్ఞాద్ భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోగం పార్థ సజీవతి. ఈ లోకంలో కనబడుతున్నటువంటి అన్ని ప్రాణులు ఆహారము చేతనే ఉత్పన్నమవుతాయి, పుట్టినాయి. మేఘం ద్వారా అన్నం అనేది ఏర్పడుతుంది, ఇది అందరికి తెలిసిన విషయం. యజ్ఞం వలన మేఘోత్పత్తి అనేది కలుగుతుంది, ఈ విషయాన్ని శాస్త్రం మనకు తెలియపరుస్తూ ఉంది. అగ్నౌ ప్రాతస్తాహూతి సమ్యక్ ఆదిత్యం ఉపతిష్టతే ఆదిత్యాజ్యాయతే వృష్టి అని శాస్త్రం ఈ విషయాన్ని తెలియపరుస్తుంది. అగ్నిలో వేసినటువంటి ఆహూతి ఆ సూర్యుణ్ణి పొంది ఆ సూర్యుడి దగ్గర నుండి వృష్టి వచ్చినట్లు చేస్తుంది అని శాస్త్రం చెప్తుంది. డబ్బును సంపాదించి ఆ సంపాదించినటువంటి ఆ కర్త ఆయన చేస్తూ ఉన్నటువంటి కర్మ ఈ యజ్ఞ యాగాదులు ఈ కార్యం ప్రారంభమవుతుంది. ఈ కర్మ వలన ఈ ఆ కర్మ చెయ్యాలా అనేటువంటి భావం అతనికి భగవంతుని యొక్క సంకల్పం వలన ఏర్పడుతుంది. అందువల్ల ప్రకృతి యొక్క పరిణామముగా ఉన్నటువంటి ఈ శరీరం, ఆ శరీరం వచ్చిన తరువాత ఆ శరీరంతో కూడిన శరీరీగా వారు చేస్తూ ఉన్నటువంటి యజ్ఞ కార్యం ఈ విధంగా ఒకదానికొకటి సంబంధంతో కూడి ఉంది. అందువల్ల అటువంటి యజ్ఞ యాగాది కార్యాన్ని చక్కగా చెయ్యాలి. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ కర్మ అనేది బ్రహ్మోద్భవం విద్ధి. అందువల్ల ఇటువంటి కర్మ బ్రహ్మ ఉద్భవం ఈ శరీరం ద్వారా ఇది కర్మ అనేది ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకో. ఇటువంటి ఈ శరీరాన్ని ఈ శరీరము జీవుడి దగ్గర నుండి ఏర్పడినది, అందువల్ల అందరికీ ఉన్నటువంటి ఈ శరీరం అది ఎల్లప్పుడూ యజ్ఞ ద్వారా కలిగినది. ఈ విధంగా ఆ భగవంతుని చేత సంకల్పింపబడినటువంటి ఈ చక్రము ఎవరైతే దీన్ని తెలుసుకొని అదే విధంగా నడుస్తున్నాడో అటువంటి వ్యక్తి ఎటువంటి మోగాన్ని పొందడు.
దాన్ని అర్థం సరిగా చేసుకోలేదంటే వాడు అతని యొక్క జన్మ వృధా అవుతుంది అనే విధంగా ఈ శ్లోకములను కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. ఎస్తు ఆత్మరతిరేవస్యాత్ ఆత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే నైవ తస్య కృతే నార్థో నాకృతే దేహ విద్యతే నచాస్య సర్వభూతేషు కశ్చిత్ అర్థవ్యపాశ్రయః అని అంటున్నారు. కర్మయోగ జ్ఞానయోగములను చేసి కొత్తగా ఏ దాన్ని కూడా సంపాదించకుండా అక్కర్లేదు అనే రకంగా ఏ వ్యక్తి యొక్క మనస్సు జన్మాంతర ఆ సుకృతం వలన ఈ జన్మలోనే చేసినటువంటి సాధనానుష్ఠాన ద్వారా ఆత్మావలోకన విషయంలో అది ఆసక్తిని చూపిస్తూ ఉంటుందో, ఏ వ్యక్తికి అన్నపానం అన్నం తినడం తాగడం ఇటువంటి దానివల్ల తృప్తి అనేది కలుగుతుందో, పుష్పం చందనం సంగీతం నృత్యం ఇటువంటి దీనివల్ల ఉందో అటువంటి సంతోషమంతా ఆత్మానుభవంలోనే పొంది ఇతర సంతోషాన్ని అంత ఇతర సంతోషములకు ఒక ముఖ్యత్వాన్ని ఇవ్వకుండా ఈ ఆత్మ సందర్శనానికి ముఖ్యత్వం ఇస్తూ ఉంటాడో అదే ముఖ్యంగా పరిగణింపబడుతూ ఉన్నది. మనం పోటీ వాళ్లకు ధారకంగా ఉండేది నీరు. ఎన్నో రోజులు మనం అన్నం లేకుండా కూడా ఉండొచ్చు, నీళ్లు లేకుండా బ్రతకడం అనేది కష్టం అని ఉపనిషత్ చెప్తుంది. అందువల్ల ఈ అన్నం మొదలైనది పోషకం, పాల చందనం సంగీతం ఇదంతా భోగ్యంగా ఉండేది. ఆత్మానుభవ తృప్తి పొందినటువంటి వ్యక్తికి ధారక పోషక భోగ్యం అన్ని ఈ ఆత్మ అనేటువంటి విషయాన్ని చక్కగా కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. తస్మాత్ అసక్త అససతం కార్యం కర్మ సమాచరే అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష. అందువల్ల ఉపాయాన్ని చెయ్యుటకు ఎటువంటి సంపాద్యం అక్కర్లేదు అనే రకంగా పూర్వజన్మలో చేసినటువంటి సుకృతం వలన ఆత్మావలోకనం చేసిన వ్యక్తికి ఎటువంటి ఉపాయానుష్ఠానం అక్కర్లేదు, అయినా ఈ ఆత్మ సందర్శనం కలిగని వ్యక్తి అటువంటి అధికారి అతనికి కర్మయోగం సులభంగా వచ్చి ఆ కర్మయోగ ద్వారా వాడు ఆత్మావలోకనం చేయుటకు సాధనంగా ముందు కర్మయోగాన్ని వాడు అనుష్ఠించి వాడు చక్కగా ఆ కర్మయోగానుష్ఠానాన్ని చేసినట్టయితే జ్ఞానయోగానికి జ్ఞానయోగం కంటే పైన ఉన్నటువంటి ఒక ఫలితాన్ని ఈ కర్మయోగ ద్వారా వాడు పొందవచ్చు, వాడు పొందుతాడు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంటే దీంట్లో ఇతర విషయంలో ఆసక్తిని చూపించకుండా ఈ కర్మయోగాన్ని చక్కగా శాస్త్రంలో చెప్పిన ప్రకారం అనుష్ఠించే వ్యక్తికి వాడు అటువంటి వ్యక్తి ఈ జ్ఞానయోగం కంటే గొప్పగా ఈ కర్మయోగ ద్వారానే వాడు అన్నిటిను పొందే ఆ శక్తి సామర్థ్యాన్ని వాడు పొందుతాడు అనేటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మ. కర్మణైవ హి సంసిద్ధిం
अस्तिता जनकादयः लोकसंग्रहमे वापि संपश्यन् कर्तुमर्हसि। దీనికి శిష్టాచారాన్ని కృష్ణ పరమాత్మ చూపిస్తూ ఉన్నాడు. కర్మయోగం అనుష్ఠించి కర్మయోగానుష్ఠానాన్ని చేసి జనకుడు మొదలైనటువంటి రాజఋషులు వాళ్ళందరూ సిద్ధి పొందలేదా? కర్మణైవహి సంసిద్ధిం అస్తితా జనకాదయః, జనకుడు మొదలైన వాళ్ళు కర్మయోగం ద్వారా వాళ్ళు సిద్ధిని పొందలేదా? జనకుడు అశ్వపతి మొదలైన వాళ్ళు ఆ విధంగా సిద్ధిని పొందలేదా? జనకుడు అశ్వపతి అదే విధంగా ప్రియవ్రతుడు వీళ్ళందరూ అటువంటి కర్మయోగ ద్వారా సిద్ధిని పొందిన వాళ్ళు. అందువల్ల జనకాదయ జనకుడు మొదలైనటువంటి ఆ రాజఋషులు కర్మణైవ కర్మయోగం ద్వారానే జ్ఞానయోగం లేకుండానే సంసిద్ధిం అంటే ఆత్మ దర్శనాన్ని ఆత్మావలోకనాన్ని అవలోకాన్ని ఆస్తికాహి వాళ్ళు పొందినారు అనేది ప్రసిద్ధం కదా. లోక సంగ్రహం అందువల్ల లోకానికి ఒక రకమైనటువంటి క్షేమం అనేటువంటి ఆ లాభాన్ని సంపస్యన్నపి చూస్తూ ఉండినా కర్మ ఏవ కర్తుమర్హసి, ఈ కర్మయోగాన్ని చెయ్యుటకు అనుష్ఠించుటకు వాడు అర్హతతో కూడిన వాడు అవుతాడు. అంటే ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే కర్మయోగం అనేది జ్ఞానయోగం కంటే ఎన్నో విషయంలో ఇది కూడా గొప్పదే అని చెప్తున్నాడు. అందువల్ల ఈ కర్మయోగం యొక్క ముఖ్యత్వాన్ని ఈ 20వ శ్లోకం చక్కగా మనకు తెలియపరుస్తూ ఉంది. లోకము యొక్క క్షేమం కొరకు ప్రధాన కారణంగా ఈ కర్మయోగం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నారు. అటువంటి ఈ శిష్టాచార విషయాన్ని శిష్టాచార అనుష్ఠానాన్ని శిష్టుల యొక్క అనుష్ఠానాన్ని చక్కగా ఈ 20వ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ తెలియపరిచారు. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణసారిణే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.